ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అర్బన్ డే నిర్వహిస్తున్న సందర్భంగా జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో వసూలు చేయబడుతున్న తైబజార్ అంగడి చిట్టి వసూలును నిలిపివేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తున్నట్లు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలు అమలు ప్రాధాన్యత ఇస్తున్నారని, అదేవిధంగా జగిత్యాలలో అమలు చేసిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తైబజార్ చిట్టి వసూలు నిలిపివేయాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా చేసినట్లయితే చిన్న వ్యాపారస్తులకు ఇది ఒక లాభదాయకంగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా లేఖలు పేర్కొన్నట్లు తెలిపారు. పిసిసి అధికార ప్రతినిధి మళ్ళీ ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్గా నియామకం చేయబడ్డారు. ఇవాళ ఆ సందర్భంగా చేస్తూ ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని మనందరినీ సమన్వయం చేయడానికి జగిత్యాల రావటము వారి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రజాపాలన విజయోత్సవాలలో ఈరోజు అర్బన్ డే, ఈరోజు అర్బన్ డే. అర్బన్ డే అంటే ఈ పట్టణ ప్రాంతాలు మున్సిపాలిటీకి సంబంధించి ఈ అర్బన్ డేను పురస్కరించుకొని మన జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, అంటే జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అంటే మీరు ఆశ్చర్యపోతే పట్టణానికి ఏం ప్రత్యేకత ఉన్నాయి. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇప్పటి వరకు కూడా ఈ పట్టణ మున్సిపాలిటీలలో వాళ్ళు ఏ విధంగానైతే హౌస్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, మున్సిపల్ పన్ను విధానం అమలు చేయబడడం జరుగుతుందో ఇలా దినసరి ఉపాధి పొందేటటువంటి స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారం, ఉదాహరణకు తోపుడు బండ్లు, కాయగూరలు అమ్ముకుంటోళ్ళు, కొబ్బరి బొండాలు అమ్ముకుంటోళ్ళు, చేపల మార్కెట్, పానీపూరి బండ్లు, ఇడ్లీ బండ్లు, బజ్జీల బండ్లు, చాయ్ హోటల్స్, మొబైల్ టిఫిన్ సెంటర్స్, పూల్ ఫ్లవర్స్ విక్రయించే పూల షాప్స్, పాన్ షాప్స్, సోడా బండ్లు, అంగడి బట్టల వర్తకులు, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఈ రోడ్ సైడ్ గాజులు అవి పంపుకుంటుంటారు కదా, మీరు వాళ్ళే కానివ్వండి, ఈ తాళ చేతులు చేసిన తాళాలు, మోచి చెప్పులో మరమ్మతు చేసినోళ్ళు, వీటికి తోడేది ఎంతుందో ఈ అంగడి బజార్ మార్కెట్, మన అంగడి బజార్ మార్కెట్ ఏది ఉన్నదో అట్లాగే కూరగాయల మార్కెట్, ఇవన్నీ కూడా మున్సిపల్ నిర్వహణలో ఉన్నటువంటి యొక్క మార్కెట్స్తో పాటు ఈ రోడ్ సైడ్ అమ్మకాలు చేసుకుంటూ ఉపాధి పొందేటువంటి, దీని ఉపాధి పొందేటటువంటి స్ట్రీట్ వెండర్స్ పట్టణాలలో వేల సంఖ్యలు గమనిస్తాం, మనం పట్టణాలలో వేల సంఖ్యలు గమనిస్తామని చెప్పంటున్నాం. ఇక్కడ జగిత్యాల పట్టణం అంటే దాదాపు 2-3 వేల మంది ఇక్కడ ఉపాధి పొందుతుంటారని చెప్పంటున్నాం. ఇటువంటి వాళ్ళు ఏదైతుందో రోజుకు 20 రూపాయలు అంటే నెలకు 600 రూపాయలు అంటే ఇలా మినిమం ఆ తై బజార్ అంగడి చిట్టి అనేది 20 రూపాయలు అయిపోయాయి. 30 రూపాయలు అయితే నెలకు 900 అంట, 30 రూపాయలు అయితే నెలకు 900, 40 రూపాయలు అయితే నెలకు 1200. అంటే ఈ లెక్కను తీస్తే సంవత్సరానికి 100,000 రూపాయలు అవుతుంది అవునండి యావరేజ్. ఇలా రోడ్లపై దినసరి ఉపాధి పొందేటువంటి నిరుపేద వర్గాలు ఏదైతున్నదో వాళ్ళపై తెలియకుంటేనే సంవత్సరానికి 100,000 రూపాయలు ఆర్థికంగా భారం పడతాయి చెప్పండి. దిస్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ది మున్సిపాలిటీస్. ఇప్పుడు మా మిత్రుడు శ్రీని ఏదైతుందో కార్పొరేటర్ ఉండే ఆర్మ మున్సిపాలిటీ, మా మిత్రుడు శ్రీని అక్కడ కూడా అందరి చిట్టి వసూలు చేసారు, ఇప్పటికీ చేస్తున్నారు. మీరు పక్కన కొరుట్లకు కొండి, కరీంనగర్ కొండి, మెట్టపల్లి కొండి, మంచిర్యాల కొండి, సిద్దిపేట కొండి,
యు గో ఎనీవే. మొత్తం తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చెప్పట నేను, జగిత్యాల ఈజ్ ఓన్లీ ది మున్సిపాలిటీ. 1994లో అప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన అధికారానికి వచ్చింది. అప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీకు తెలియదు కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెట్ట భట్టి గారు ఆల్మోస్ట్ ఏకపక్షంగా ఎన్నికలు వచ్చినాయి. ఏకపక్షంగా ఎన్నికలు 32 వార్డు కౌన్సిల్లో 27 మంది కౌన్సిల్ గెలిచినట్టు. తదుపరి 96 ఉపఎన్నిక రావటం, 96 ఉపఎన్నిక పెద్దగా మీకు తెలియదు కాదు. అప్పుడు కూడా ఏకపక్షంగా ఎదుగుతుందో, నేను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా ఎదుగుతుందో, యావత్ జగిత్యాల ప్రాంతం అంతా నాకు అండగా నిలబడి ఉపఎన్నికల్లో అత్యధిక మేయర్తో గెలవడానికి తోడ్పడాలని చెప్పాను. అప్పుడు నేను ఎదుగుతుందో అక్కడున్నటువంటి ఒక ఆలోచన పరిజ్ఞానంతో నేను ఆలోచించి ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ జగిత్యాల పీపుల్, ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ జగిత్యాల పీపుల్. మున్సిపల్ చట్టంలో ఏదైతుందో, ఈ వీధి వ్యాపారులు మున్సిపల్ మార్కెట్లలో ఈ తైబజార్ అంగడి పన్ను చిట్టి ఏదైతే వసూలు చేయడానికి అవకాశం ఉన్నదో, నేను దాన్ని మున్సిపల్ డిస్క్రిప్షన్ కింద తీసి అప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళి ఏకగ్రీవంగా తీర్మానం చేసి బట్టి గారు మున్సిపల్ చీఫ్ బట్టి గారు ఇక్కడ మెట్టబట్టి గారు ఈ మొత్తం పన్ను తైబజార్ రద్దు చేసేసి అంటే నోబడీస్ దేర్ ఎనఫ్ అంటే ఒక్కరు ఏదైతుందో నాకు ఏ మేరకు ఆదాయం సమకూర్చని ఆలోచించేస్తాం తప్ప నిరుపేద వర్గాలకు ఏ మేరకు నేను తోడ్పడతా అని చెప్పి ఆలోచించా. ఇవాళ ఒక 1000 మందిని మనం ఉదాహరణ తీసుకుంటే నెలకు 100,000 సారీ సంవత్సరానికి 100,000 అంటే ఎంత అవుతుందన్న 10 కోట్లు ఎక్కడ 100,000 కోటి, 1000 అంటే 10 కోట్లు. ఇక్కడ 2-3 వేల మంది ఈ విధంగా స్ట్రీట్ వెండర్స్ ఉపాధి పొందుతున్నది. అంటే ఇవాళ మనం జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచే విధంగా నైన్టీ సెవెన్ నుండే నేను 96లో ఎన్నికై వచ్చిన 97 నుండి అంటే దాదాపు అవి మూడు ఇది 25-26 సంవత్సరాలు అంటుండే మధ్యలో అంటే ఫర్ యువర్ మీకు చెప్పడానికి చెప్తున్న మధ్యలో ఒక టర్మ్ తెలుగుదేశం పార్టీ చైర్మన్ వచ్చింది. బట్టి గారి తదుపరి ఏదైతుందో ఒక టర్మ్ అది తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని ఉదాహరణ కొనసాగించాలి ఎవరన్నా, కానీ ఆ జీవన్ రెడ్డి నేను ఇంట్రడ్యూస్ చేసిన కాబట్టి నేను దీన్ని తొలగిస్తా అని చెప్పని దాన్ని తొలగించి మళ్ళీ ఇమీడియట్లీ కాంగ్రెస్ కౌన్సిల్ వచ్చింది. అప్పుడు నాగభూషణం మళ్ళీ అగైన్ మేము రీఇంట్రడ్యూస్డే ఈ మున్సిపల్ పన్ను విధానాన్ని రద్దు చేయడం ఏదైతుందో రద్దు చేసేసి తదుపరి విజయలక్ష్మి వచ్చింది. అంటే ఇవాళ కూడా మొత్తం రాష్ట్రంలో జగిత్యాల ఏకైక మున్సిపాలిటీ, తైబజార్ అంగడి చిట్టి వస్తువులు లేని మున్సిపాలిటీ కేవలం జగిత్యాల టౌన్ మాత్రమే చెప్పంటున్నాం. అంటే ఇలా జగిత్యాల మున్సిపాలిటీ మొత్తం పట్టణాలకు ఇది ఒక ఆదర్శం అని చెప్పంటున్నాం, మొత్తం మున్సిపాలిటీస్కి ఇది ఒక ఆదర్శం అని చెప్పంటున్నాం. అంటే ఇతరత్రా కూడా ఉన్నాయి, బట్ ఇదేదైతుందో దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ మున్సిపాలిటీ, దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మున్సిపాలిటీ ఇన్ హోల్ తెలంగాణ స్టేట్ అండ్ ఈవెన్ ఇన్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ ఎక్కడ ఏదైతుందో మీకు మున్సిపల్ అంగడి చిట్టి తైపదాల వస్తువులు లేకుండా నిరుపేదలకు అండగా నిలిచినటువంటి ఒక మున్సిపాలిటీ కేవలం జగిత్యాల మున్సిపాలిటీ, అదే కాంగ్రెస్ పార్టీ. నేను 96 ఆ ప్రజాచూపు ఏదైతుందో నాకు ఇది ఒక తృప్తి అంటుంది. మనిషికి జీవితంలో ప్రజాజీవితం ఎవరికైనా కానీ ప్రజాభిప్రాయం మీద కొనసాగుతుంది. నా జీవితంలో ఏదైతుందో ఒక పని ఒక కార్యక్రమం ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా నేను చేసిన వీళ్ళ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో, నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైతున్నదో వీళ్ళు ఈ అర్బన్ డే పురస్కరించుకొని నేను వారికి ఇంకో ఈ లేఖ రాసిన మీకు ఇచ్చింది అదే కాదు. ఇలా అర్బన్ డే మీరు ఏదైతే రాష్ట్రమంతా దీన్ని నిర్వహిస్తున్నారో ఇప్పుడు ఏ జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలబడే విధంగా అండగా నిలిచే విధంగా తైబజార్ అంగడి చిట్టిని పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగిందో మీరు దీన్ని ఆదర్శంగా తీసుకొని దీని ఉదాహరణగా తీసుకొని మొత్తం రాష్ట్రంలో కూడా అన్ని మున్సిపాలిటీలలో ఈ వీధి వ్యాపారం సంబంధించి
సీడ్ వెండర్ సంబంధించి ముఖ్యంగా మనం చూస్తుంటే గమనిస్తే తోపుడు పండు నిరుపేద వర్గ కొబ్బరి బొండాలు ఉండే వాళ్ళు 50-100 మంది ఉంటారు జగిత్యాల కొబ్బరి బొండాలు అమ్ముకుంటారు. కాయగూరలు అమ్ముకుంటున్న రోజు పల్లెటూరుకి వెళ్ళి ఇచ్చేది ఇస్తుందో కాయగూరలు అమ్ముకునేది ఇస్తుందో వాళ్ళు 400-500 సంపాదించుకుని పోతారని చెప్పండి. ఇటువంటి నిరుపేద వాళ్ళ గవర్నమెంట్ ఏది ఇస్తుందో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. నేను బీజేపీ చార్జ్షీట్ వేస్తే అడిగారు, నేను ఒక గాంధీపూర్లో ప్రెస్ పెట్టి నువ్వు చార్జ్షీట్ అంటున్నావు నాయన, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మేము అమలు చేస్తున్న కార్యక్రమంలో అమలు చేయవే ముందు అయితే అప్పుడు నువ్వు మాట్లాడు. నీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొంత దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నావో, నేను గౌరవ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి, ఇలా జగిత్యాల మున్సిపాలిటీలో ఏదైతే దిస్ నాట్ కాస్తే మచ్చిటు ది మున్సిపాలిటీ. వాస్తవంగా ఏదైతుందో 1000 మందికి 10 కోట్లు నేను చెప్పిందో మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం 50 లక్షలు రాదు. ఇది టెండర్ పెడితే మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం 50 లక్షలు రాదు. అంటే 9 కోట్లు ఏదైతుందో మధ్య దళాలను పాలైపోతాయి. ఇట్ ది కాస్ట్ ఆఫ్ 1/10 ఆఫ్ ది రెవెన్యూ. ఇట్ ది కాస్ట్ ఆఫ్ 1/10 ఆఫ్ ది రెవెన్యూ మీ నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఇలా 100% లబ్ధిలో కూర్చుంటే ప్రతి కుటుంబానికి ఏదైతుందో, అవునాడు యావరేజ్ నెలకు 10,000 అయినా సంవత్సరానికి ఏదైతుందో 1 లక్ష రూపాయలు సాయం చేసిన వాళ్ళు చెప్పండి. పురస్కరించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో ఈ తైబదార్ అంగడి చిట్టి వసూలు నిలిపివేయబడే విధంగా మీరు నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలబడాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను చెప్పండి. అంటే అభివృద్ధికి ఏదైతుందో కొలవాలని చెప్పంటే నేను ఇలా అర్బన్ డే కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో జగిత్యాల పట్టణాన్ని అంటే నేను ఏ విధంగా నా ఆలోచనకు అనుగుణంగా నేను దీన్ని రూపుదిద్దాలని చెప్పని తలంపుతో ముందుకు పోయినో గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను ఈ లేఖ ముఖ్యమంత్రి గారికి రాస్తూ మీ ద్వారా రాస్తున్నా, వారు కూడా పంపిస్తుంటే ఈ చిరు వ్యాపారులు ఏదైతుందో వాళ్ళు ఏ విధంగా జగిత్యాల పట్టణంలో ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా లబ్ధి పొందుతున్నారో దాదాపు 1 లక్ష రూపాయలు, ఆ విధంగా మొత్తం రాష్ట్రంలోని నిరుపేద వర్గాలు దినసరి ఉపాధి పొందేటటువంటి వారికి అందరికీ 1 లక్ష రూపాయలు అంటే 4 లక్షల సంఖ్యలు ఉంటారని చెప్పి అంటున్నాం. నిజమైన కార్యక్రమం తీసుకోవాలి. అది ఇవాళ ఏదైతుందో ఈ విజయోత్సవాలను పురస్కరించుకొని ఒక మంచి ఆలోచన తలంపు ప్రజలకు తీసుకెళ్ళాలి. అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల ఏదైతుందో ప్రజలు చర్చ అమలు చేయబడుతున్న కార్యక్రమాల పట్ల దానికి అనుగుణంగా మా మిత్రులు శ్రీనివాస్ గారు ఏదైతుందో, మేము చాలా పాత మిత్రులము, వారి వల్ల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా జగిత్యాల రావటము రియలీ వారిని అన్ని ఫోన్ చేసేదాన్ని నిజంగా 94 నుంచి ఎలా అనిపించినట్టు ఏదైతుందో ఈ ప్రజాపాల విజయోత్సవాలలో పాల్గొని చేసి ఇవన్నీ కూడా దయచేసి మీ ద్వారా శ్రీను ఇది మహేష్ గౌడ్కు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి అందివేసే బాధ్యత మీది, ఎందుకంటే సో దట్ ఇది మీదే రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీలలో కూడా అమలు చేయగలిగినట్టు చేయబడ్డట్టయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ విల్ గో అప్ లైక్ ఎనీథింగ్. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ విల్ గో అప్ లైక్ ఎనీథింగ్ అంటుండే. అంటే ఇప్పుడు ఈ విజయోత్సవంలో భాగంగానే పెద్దపల్లిలో యువ వికాసం ఉంది. యువ వికాసం ఏ విధంగా మహబూబ్ నగర్లో రైతు ఉత్సవాలు జరిగినాయో పెద్దపల్లిలో మనకు యువ వికాస్ ఎంప్లాయ్మెంట్ మళ్ళొక 10,000 మందికి ఎదుగుతుందో ఉద్యోగ నియామక పత్రాధిపతులు ఇవ్వబోతున్నారు. ఈ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా యువతకు ఏదైతే ఇంకా తోడు నిలుస్తుంది ప్రభుత్వం అని చెప్పబడే విధంగా రేపు పెద్దపల్లిలో సాయంత్రం 4 గంటలకు నిర్మిపడుతున్న సమావేశానికి ఇక్కడందరూ కూడా మిత్రులందరూ కూడా ఆదరై దాన్ని అప్రమోట్ చేయాలని చెప్పుకోండి.